మనకు మోదీ గారు ప్రత్యేకమైన ఇది మనకి మేనిఫెస్టో పట్టుకొస్తూ ఉన్నారు, అది మేము చాలా బలంగా ఇంప్లిమెంట్ చేస్తాం, మీకు అండగా నిలబడతాం. అలాగే మహిళలకు కూడా మిమ్మల్ని మీ సొంత మీ కాళ్ళ మీద నిలబడేలాగా మీకు అండగా ఉండేలా మీకు ముఖ్యంగా మహిళలకు ఉంటాం. ముఖ్యంగా రైతాంగం చాలాసార్లు ఇక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు రైతాంగం పెట్టిన కష్టాలకు మేము అన్ని ప్రత్యేకించి చూశాను. నేను ఈ రోజున నేనున్నది దశాబ్దంగా మీకోసం పనిచేస్తూ ఉన్నాను. ఈరోజున కృష్ణ ప్రసాద్ గారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నాను, బాలశౌరి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను. కానీ నేను ఈరోజున ఏదో వాగ్దానాలు చేసి మేము అందరం వెళ్ళిపోవట్లా. ఈరోజున మా 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, 2 ఎంపీ అభ్యర్థులందరికీ ప్రమాణం చేయించాను. ఆంధ్రప్రదేశ్ని మేము ఒక బంగారం మాకు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందుంటాం. దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేశాం. మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు నాకు తెలుసు ఆ సంగతి, కానీ భారీ మెజారిటీ కావాలి. జగన్ అనే వ్యక్తికి భయం వేయాలి. ఈ ఎమ్మెల్యే పేరు చెప్పమంటారా వద్దా? మీరు చెప్పండి. అతనికి అంత స్థాయి ఉందా? మన నోట్లో చెప్పేంత స్థాయి ఉంది అతనికి? ఇక్కడ ఉన్న అందరికీ చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు, నన్ను నా కులం చేత తిట్టిస్తారు, లేదంటే బీసీ కులాల చేత తిట్టిస్తారు, ఎస్సీ కులాల చేత తిట్టిస్తారు. నేను ఒకటే బాధపడుతున్నాం, ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం. మేము మీరు ఏమి చేసినా ఎన్ని రకాలుగా తుట్లు పొడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మేము మాలో మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది. అలాంటి ఏం జరగవు. నువ్వు దెబ్బ మమ్మల్ని తిట్టించే కొద్ది ఇంకా బలపడతాం తప్ప మేము బలహీనపడం. అలాగే కలంకారీ కార్మిక